అదొక జాతీయ పార్టీగా దాని నాయకులు చెప్తూ ఉంటారు ఒక రాష్ట్రంలో ప్రతిపక్షం దాని పక్క రాష్ట్రంలో ఉనికి కోసం ఆరాటం చంద్రబాబే ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మరిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇప్పటి పరిస్థితుల్లో అక్కడ పోటీ చేయడం సాధ్యం కాదని ఆ పార్టీ నాయకత్వం తేల్చేసింది ఖేల్ దుకాన్ బంద్ అంటోంది చంద్రబాబు నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు చంద్రబాబు నిర్ణయం వెనుక ఓ కారణం ఉందని సాగుతోంది ఆ కారణం ఏంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జాతీయ పార్టీ అంటూ ప్రచారం మొదలైంది ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ తెలంగాణలో మాత్రం కొన్ని అసెంబ్లీ సీట్లు సాధించింది ఎన్నికలయ్యాక కొన్నాళ్లకే టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేసేశారు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణలో ఓట్లు కోట్లు కేసులో చిక్కుకున్నారు అప్పుడు టీడీపీలో ఉన్న టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో ఏసీబీ పోలీసులకు దొరికిపోయారు ఈ వ్యవహారంలో అరెస్టు చేస్తారనే భయంతో రాత్రికి రాత్రే హైదరాబాద్ వదిలి కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన ఇంటికి వెళ్లిపోయారు చంద్రబాబు ఇక అప్పటి నుంచే తెలంగాణ టీడీపీ ఉనికి కోల్పోయింది అయినా తమది జాతీయ పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పిలుచుకునే నారా లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న టీడీపీ ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ సీటు కూడా గెలవలేకపోయింది చెప్పుకుంటున్న బలం వాపు మాత్రమేనని తెలంగాణలో టీడీపీకి ఉనికి లేదని గ్రేటర్ ఎన్నికల్లో రుజువైంది చంద్రబాబు ఆయన తనయుడు పట్టించుకోకపోవడంతో టీటీడీపీ అధ్యక్షులుగా ఉన్న నేతలంతా పార్టీని వీడి వెళ్లిపోయారు అయినప్పటికీ తమకు ఇక్కడ బలం ఉందని పదే పదే చెప్పే చంద్రబాబు అండ్ కో కాసాని జ్ఞానేశ్వర్ కు టీటీడీపీ బాధ్యతలు అప్పగించారు పార్టీ అధ్యక్ష పదవి అనగానే సంతోషపడ్డ కాసానికి ఆ తర్వాత గాని వాస్తవాలు అర్థం కాలేదు లేని పార్టీ కోసం సొంత డబ్బులతో అష్ట కష్టాలు పడుతున్నారు ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకుందామని ఆశించారు బీజేపీతో పొత్తుని కాంగ్రెస్తో పొత్తుని నాదా రకాలుగా ప్రచారం చేసుకున్నారు ఇంతలో ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చున్నారు అయినప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపుతున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జైల్లో ఉన్న చంద్రబాబును కలుసుకుని ఎన్నికల్లో పోటీపై చర్చించారు ఈ విషయంలో ఇప్పుడు తానేమీ చెప్పలేనని లోకేష్ తో చర్చించుకుని నిర్ణయం తీసుకోమని కాసానికి చంద్రబాబు సూచించారు ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల మీద దృష్టి సారించలేమని అందువల్ల పోటీ చేయవద్దని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసానికి సూచించారు నారా లోకేష్ ఇప్పటివరకు ఎంతో ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేద్దామనే ఉత్సాహంతో వచ్చిన కాసాని పార్టీ నాయకత్వం పోకడతో దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు తెలంగాణలో పోటీ చేయకపోవడానికి ఏపీలో పరిస్థితులు కారణం కాదని కేవలం తన మనిషి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్కు మేలు చేయడానికే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది తెలంగాణలోని తమ వర్గం ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడేలా ప్రోత్సహించాలని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు కొండంత అండగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు ఆ ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రంలోని తన వర్గం వారి ఒత్తిడికి లొంగి సెటిలర్ల ఓట్లు చీలకూడదనే లక్ష్యంతో అవన్నీ గంపగుత్తగా కాంగ్రెస్కు పడతాయనే ఆశతో టీడీపీ పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది సెటిలర్ల ఓట్లన్నీ చంద్రబాబు ఓట్లనే భ్రమల్లో ఉన్న ఆయన సామాజిక వర్గం కేవలం కాంగ్రెస్కు అండగా ఉండేందుకే చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చారని సమాచారం మొత్తం మీద నమ్మిన వారిని వంచడంలో పేటెంట్ హక్కులు పొందిన చంద్రబాబు జైల్లో ఉండి కూడా అదే పంథాను విజయవంతంగా అనుసరిస్తున్నారు తెలంగాణలో టీడీపీ కోసం భారీగా ఖర్చు పెట్టిన కాసాని జ్ఞానేశ్వర్ దిక్కుతోచని స్థితిలో వదిలేసి తన శిష్యుడి గెలుపులో సంతోషం వెతుక్కోవాలని భావిస్తున్న చంద్రబాబు నిర్ణయంపై టీటీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు తమకు వ్యక్తిగతంగా బలమున్న చోట ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది